ఎప్పుడు దెబ్బలాడుకుంటున్నాడు. ఎంత దెబ్బలాడుకునేవాడు అంటే ఆ కమిటీకి ఆ కన్సర్న్ మంత్రి గారు వచ్చి కూర్చుంటాడు అధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ అని చెప్పి బీహార్ ఆయన ఒక రోజు ఒక మీటింగ్పోతే లోక్సభలో పిలిచినను మీటింగ్ రాలేదే అని అడిగాడు. వేరే మీటింగ్ ఉంటే రాలేకపోయానంటే నువ్వు ప్రతి మీటింగ్ కి రా, నీ రాష్ట్రం వాడే మధు అన్నవాడు మమ్మల్ని అవన్నీ మాట్లాడినట్లేదు, నువ్వు వచ్చినా మీరిద్దరూ ఏదో గొడవ పడతారు కొంచెం మిగతా బిజినెస్ చూసుకోవచ్చు లేకపోతే అసలు అవన్నీ మాట్లాడు అలా దెబ్బలాడుకునేవాడు. అయినా నాకున్న నా ధర్మ పదేళ్లలో నాకున్నటువంటి అత్యంత సన్నిహిత మిత్రుల్లో మధు గారిది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతాడు, దేశంలో పరిస్థితుల గురించి మాట్లాడతాడు, ప్రపంచంలో పరిస్థితుల గురించి మాట్లాడతాడు తప్ప మీ ఆవిడ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, మీ ఆస్తులు బాగున్నాయా, అసలు ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాది ఎవరో అప్పుడు నాది అయిపోయిన తర్వాత తెలుసుంటుంది, ఎంపీ అయిపోయిన తర్వాత. కమ్యూనిస్టులు అంటే నాకు అదే గౌరవం, వాళ్ళు కమిటెడ్ టు దేర్ కాస్. ఆ కాస్ తోటి నేను నిభేదిస్తాను, కమ్యూనిస్టుల సిద్ధాంతంతో నేను నిభేదిస్తాను, కానీ ఏ కమ్యూనిస్ట్ నాయకుడితో కూడా నేను నిభేదించను. కారణం కమ్యూనిస్టులాగే అది రాజకీయ పార్టీల వాళ్ళు ఉండుంటే ఈవేళ దేశం పరిస్థితి ఎలా ఉండే కాదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, వాళ్ళు సమాజం గురించి ఆలోచించారు. ఈ సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఈ ఇండియా లాంటి దేశంలో 160 మంది దారిద్ర్యంలో ఉండి 100కి ఇవాళకి కూడా 30 మంది పొద్దున భోజనం తింటే రాత్రి భోజనానికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, భోజనం లేకుండా లేకపోవచ్చు కానీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, ఇవాళకి కూడా 130 మంది ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్లే లేకపోతే అసలు పబ్లిక్ సంబంధించిన ఇష్యూల్లో స్పందించే రాజకీయ పార్టీ ఏముంటుంది మీరే ఆలోచించండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం తీసుకుంటే మేము దూరంగా ఉండవలసి వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది తప్ప వేరే రకమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యి ఉండదని నేను నమ్మాను. ఇవాళ పంజాబ్ లో జరుగుతున్నది నిజంగా ఒక స్టేజ్ లో ఎంత సింపుల్ గా అది సెటిల్ అయిపోయేదంటే ఒక్కటే అడిగారు వాళ్ళు, మినిమం ప్రైస్ అని ఏదైతే చెప్తున్నారో మనకి ఇస్తున్నారో మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని యాక్ట్ లో పెట్టండి అన్నారు. అంటే మేము ఎంఎస్పీ ఇవ్వమని వీళ్ళు అంటే గవర్నమెంట్ ఎంఎస్పీ ఇస్తారు సార్ కానీ యాక్ట్ లో పెట్టండి. ఏంటంటే ఇంతకుముందు లేదు కదా యాక్ట్ లో అంట, ఇంతకుముందు అసలు ఈ యాక్ట్ లేవు కదా. నువ్వు కొత్తగా యాక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నా సరే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి అని పెట్టబోయా అంటే మేము పెట్టమన్నారు. అక్కడే అర్థమైపోయింది ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో వాళ్ళ చెప్పు చేతుల్లో ఈ వ్యాపారం నడవాలనేటువంటి నిర్ణయం మోడీ గారికి ఉందని అనుకోకండి, వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది. మీరు ఒకసారి ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ గారు రాసినటువంటి బుక్ చూసినట్టయితే ఆయన చెప్పారు క్లియర్ గా, ఈ దేశానికి ప్రధానమైనటువంటి శత్రువుల్లో సామ్యవాదులు శత్రువులు. సామ్యవాదులు అంటే సోషలిజం, సోషలిజం కమ్యూనిజం వీళ్ళు మాట్లాడి అందరూ ఒకలాగే ఉండాలి అనేవాడే ఈ దేశానికి పెద్ద శత్రువు అన్నాడు ఆయన. పటేల్ కి నెహ్రూకి జరిగిన గొడవ కూడా అదే, పటేల్ క్యాపిటలిస్టు నెహ్రూ సోషలిస్టు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సిద్ధాంత పోరాటం అదే జరిగింది. తర్వాత నెహ్రూ గారు వచ్చి బయో మీడియాగా మిక్స్డ్ ఎకానమీ అంటూ పెట్టాడు, దాన్ని కమ్యూనిస్ట్ ఒప్పు వచ్చేశారు క్యాపిటలిస్ట్ లో ఒప్పు వచ్చేశారు. అయినా మిక్స్డ్ ఎకానమీలో ఎంతకాలం లాక్కుంటొచ్చాం, దేశం ఈవేళ 5th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చింది, రేపు రెండో 3rd లార్జెస్ట్ ఎకానమీగా సెటిల్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సమయంలో మోడీ గారు వచ్చి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ దేశాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తాయి ఆర్థికంగా. ఒకటే ఉదాహరణ చెప్తాను, దాంతో మీరు అర్థం చేసుకోండి. 2014 March 31 నాటికి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం భారతదేశం అప్పు 46 లక్షల కోట్లు మొత్తం మన కంట్రీకి ఉన్నటువంటి అప్పు. అందులో ఫారెన్ అప్పు 40% ఉంటుంది, మిగతా మన దేశంలోనే ఎల్ఐసి దగ్గర బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి అప్పు. మోడీ గారు వచ్చి 2020 డిసెంబర్ నాటికి అంటే 3 నెలల క్రితం నాటికి 46 లక్షల రూపాయల అప్పు 1,07,00,000,000,000 పెరిగింది. మీరు మొన్న చెప్పారు కొంతమంది తప్పు రాశారు 1,07,00,000,000,000 అని, 1,07,00,000,000,000 రూపాయలు పెరిగింది. భారతదేశం పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసినప్పటి నుంచి 2014 March వరకు చేసిన అప్పు 46 లక్షలు అయితే 1,07,00,000,000 అప్పుకి పెంచారు.
పోనీ పన్నులు ఏమైనా తగ్గించారా? పన్ను ఎంత దారుణం ఎప్పుడు చూడలే మనం. క్రూడ్ ఆయిల్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉంటే ఇవాళ 30 రూపాయలు ఉంది. పెట్రోల్ రేట్ ఆవాళ 60 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు ఉంది. ఏ ఒక్క దాని మీద మేము పన్ను తగ్గించామని చెప్పడానికి లేదు. ఏం చేస్తున్నారు కొని చెప్పండి. శాసనపత్రం ప్రకటించిదిగో ఈ రకంగా మేము ఎకానమీని కాపాడాం, ఫైనాన్షియల్ పొజిషన్ తీసుకొచ్చాం, అప్పు గురించి మీరేం భయపడక్కర్లా, ఆస్తులు అన్ని ఉన్నాయి, 47 లక్షల అప్పు ఉంటే 10 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాం అని చెప్పండి. అన్ని అప్పులే, అన్ని అమ్మేస్తున్నారు. దీనికి ఏంట్రా ప్రాతిపదికంటే డిస్కస్ చేయడానికి ఉండదు. కరోనా టైంలో ఆన్లైన్ లో జరుగుతుంటే పార్లమెంట్ అలాంటి చట్టం తీసుకొస్తారండి. రైతు చట్టం ఈవేళకైనా సరే మోడీ గారు రూల్స్ తెప్పాలి అంటే 1976లో ఇందిరాగాంధీ గారు ఏదైతే సోషలిస్ట్ అనే పదాన్ని చేర్చిందో కాన్స్టిట్యూషన్ లో, ఆ పదం తీసేయకుండా ఈయన క్యాపిటలిస్ట్ గా మార్చడానికి గప్పు లేదు. పార్లమెంట్ లో ప్రశ్నించాలి. నేను మధు గారిని సిపిఐ వారిని కోరుతున్నాను, మీ పార్టీ తరఫున నోటీస్ ఇవ్వండి, మీ పార్టీ తరఫున డిబేట్ పెట్టండి. సోషలిస్ట్ అనే పదం మన రాజ్యాంగంలో ఉండగా ఇవాళ మీరు ఎలా అమ్మేస్తారని. ఆ పదాన్ని తీయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే 2 సభల్లో 2/3 మెజారిటీతో అక్కడ ఎక్కిన తర్వాత సగానికి మించిన రాష్ట్రాలు అంగీకరించాలి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏ పార్టీ కూడా బీజేపీలోనే సగం మంది పెట్టుకొచ్చేస్తారు. మోడీ గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలకి ఆయన పార్టీలోనే మద్దతు లేదు. కేవలం భయపడి వ్యాపారస్తులు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి పార్లమెంట్ లో వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి జైల్లో పెడతాడేమో అనేటువంటి భయంతో దీనికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ విధానం తప్పు, పూర్తిగా తప్పు. ఆ తప్పు అన్నది ప్రూవ్ చేయగలిగిన గణాంకాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నాయి. అందుకని ఆ రకమైనటువంటి డిబేట్ ఇనిషియేట్ చేయవలసిందిగా సిపిఐ సిపిఎం ఎంపీలు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడాను. ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించి నా టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళందరితో మాట్లాడాను. వాళ్ళందరూ భయపడుతున్నది ఏంటంటే రీజనల్ పార్టీస్ అన్ని కూడా వ్యాపారస్తుల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ టైంకి వచ్చేటప్పటికి బాయ్కాట్ చేసాం, ఇంకోటి వాకౌట్ చేసాం, ఏదో రకంగా ఈ సిఏఏ బిల్లు పాస్ అయిపోయినట్టు, లేకపోతే లడాక్ కాశ్మీర్ విడదీసేసినటువంటిది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగినట్టు హెల్ప్ చేస్తారేమో, జరిగిపోతే చాలా ప్రమాదంలో పడిపోతుంది దేశం అని వాళ్ళు భయపడతారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు. ఎవడో కూడా దీన్ని సపోర్ట్ చేసి మళ్లీ వాడు వచ్చి వాడు రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గే పరిస్థితి ఉండదు. ఈ రకమైన క్యాపిటలిస్టిక్ ధోరణులని వెంటనే అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రతి పార్లమెంటేరియన్ మీద ఉంది. లేదో ప్రకటించుకోమనండి, మేము కూడా క్యాపిటలిస్ట్ పార్టీయే, మా పార్టీ క్యాపిటలిస్ట్ పార్టీ కాబట్టి మేము కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాం అని ప్రకటించమనండి. అలా ప్రకటించడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. ఎందుకంటే అన్ని పార్టీ పేదల గురించే మాట్లాడతాయి. నేను పూర్తిగా సిపిఐ సిపిఎం వారు 26వ తారీఖు చేపట్టినటువంటి బంధు నేను చేయగలిగిన దాన్ని నా వ్యాపారం అంటే క్లోజ్ చేస్తున్నాను. వ్యాపారం కూడా ఏం లేదు కాబట్టి బంధుని మీ ద్వారా చెప్తున్నాను, పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది దేశంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద భయంకరమైనటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆపకపోతే దేశం చాలా ఎనకాటంలో పడుతుంది. ఇన్నాళ్ళు నిర్మించుకుంటూ వచ్చినటువంటిది దెబ్బలాడుకున్నామో, కొట్టుకున్నామో, చచ్చామో, ఏం చేసామో ఒక నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. ఆ నిర్మాణం ఇంతటితో క్లోజ్ అవుతుంది. పూర్తిగా క్యాపిటలిస్టుల చేతుల్లో వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇవాళ అట్లీస్ట్ క్యాపిటలిస్టులు గవర్నమెంట్ భయపడుతున్నారు, అప్పుడు క్యాపిటలిస్టులు గవర్నమెంట్ భయపడుతుంది, కార్పొరేట్ల చేతుల్లో గడిపోతుంది. ఇవాళ వాడు ఆ దేశంలో దాక్కున్నాడు, వీడు ఈ దేశంలో దాక్కున్నాడు అనేటువంటి అనుకుంటున్నాం. వాడు 5 లక్షల కోట్లుంటా, వీడు 1 లక్ష కోట్లుంటా, వాడు 10 వేల కోట్లుంటాని. రేపు ఈ పరిస్థితి వస్తే మధు ఎక్కడ దాక్కున్నాడు, సిపిఐ ఆయన ఎక్కడ దాక్కున్నాడు, వీళ్ళని దాక్కోవాల్సి వస్తుంది. కాల్చి చంపేస్తారు. ప్రపంచంలో చాలా చోట్ల జరిగింది అది, ఇదేమి కొత్త విషయం కాదు. పేద ప్రజల గురించి మాట్లాడే వాళ్ళని కాల్చి చంపేసిన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి. మళ్ళీ ఆ పరిస్థితి భారతదేశంలో తీసుకురాకూడదని దీని ద్వారా అన్ని పార్టీల వారిని కోరుతున్నా. అందరూ కలిసి రేపు 26 బంద్ అనేది ఎంత సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే ఒకసారి మోడీ గారికి అనిపించాలి, ఓహో ఆంధ్రాలో ఇలా కమ్యూనిస్ట్ ఇచ్చినటువంటి పార్టీ పిలుపుకి అన్ని పార్టీలు సహకరించాయి, సహకరించబట్టే బ్రహ్మాండంగా బంద్ జరిగింది, ఇదేదో మళ్ళీ ఆలోచించవలసినటువంటి విషయం అని ఆయన కనుక ఒక ఆలోచన పుట్టించగలిగితే ఈ బంద్ ఫలితం లభిస్తుంది. ఖచ్చితంగా బంద్ సక్సెస్ అవుతుందని మనం అనుకుంటారు. నేను వెళ్ళిపోతాను. మీరు పర్మిషన్ ఇచ్చారు, మీరు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వేరే చోట వస్తామని చెప్పాను.